వెల్కమ్ టు జీకే మైండ్ తెలుగు. మేము అడిగే ప్రశ్నలకు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరో ట్రై చేయండి. భార్య ఇలా చేస్తే ఎలాంటి భర్త అయినా లొంగిపోతాడు. భర్త తన మాట వినాలంటే ఏం చేయాలో. ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వేరే వద్ద సంభాషించకూడదు. భార్యాభర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో చర్చించకూడదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వశీకరణకు లొంగరు. కొందరు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగదు. భర్త మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఇలా చూసుకుంటుందో అలాగే భర్తను కూడా సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్త భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతాడు. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.